హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి స్త్రీ నీలు వ్లాగ్స్ నేను మీ నీల్మణి ఈరోజు వీడియోలో కాకరకాయతో ఒక మంచి టేస్టీ కర్రీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేనిలో అయినా పర్ఫెక్ట్గా ఉంటుందనమాట చిన్న చిన్న టిప్స్తో కనుక ఈ కర్రీని చేశామంటే చేదు అనేది ఉండదండి సింపుల్గా చేసిన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక పావు కేజీ కాకరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్లిగిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం కలిసేదాం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలండి కాకరకాయ ముక్కలని ఇలానే కట్ చేయాలని ఏమీ లేదండి రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక మొత్తం విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేదాం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి అవేంటంటే ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి అలాగే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే కారం కూడా ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఈ కర్రీ చేదు అనేది లేకుండా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా కర్రీని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాక ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీని రైస్లోకి చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ Thank you.